Hello, Mavas. Welcome back to another video. This video is na US Visa Biometric Process and manam fara cheyalsina steps and procedure gurinchi meeku cheppabothunanu. So, let's get started. Normal ga mana US Visa processing anedi two steps lo jarugutadu mama. First is biometrics, dinne OFC process ani kuda antaru. Second is main interview. So, na biometric process vachi Chennai lo jarigindi mama. Chennai OFC vachi Nungambakkam area lo untadi. ఈ బయోమెట్రిక్ ప్రాసెస్కి మనం మెయిన్గా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి మన పాస్పోర్ట్, DS-160 ఫాము, మన I-20 అండ్ మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ మామ. మ్యాక్సిమం సర్వీస్ పేమెంట్ రిసిప్ట్ ఎక్కడ అడగరు, కాకపోతే అది తీసుకెళ్ళినా కూడా మంచిదే. ఫస్ట్ నేను చెన్నై యూఎఫ్సి దగ్గరికి వెళ్ళగానే బయట సెక్యూరిటీ ఉంటారు కదా మామ, వాళ్ళు నా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ చెక్ చేశారు మామ. నాది వచ్చి మార్నింగ్ 11 కొనింది నా అపాయింట్మెంట్. సో నేను 10కి అలా రీచ్ అయ్యాను అక్కడికి. క్రౌడ్ ఎక్కువ లేకపోతే మనం నార్మల్గా అపాయింట్మెంట్ లెవెల్కి ఉంటే మనకి 10కి 9:30 అలా వెళ్ళినా పంపించేస్తారు మామ. నేను వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ మాత్రం భయంకరంగా ఉన్నారు. అందువల్ల నా అపాయింట్మెంట్ 11 ఉంది కదా, నన్ను 10:30 లోపల పంపించారు. సో ఫస్ట్ బిల్డింగ్లోకి ఎంటర్ అవగానే గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంటుంది మామ. పార్కింగ్తో పాటు మనం ఏమైనా బ్యాగ్స్ అలాంటి ఏమైనా తెచ్చుకుంటే ఒక ప్రైవేట్ లాకర్ కూడా ఉంటుంది కింద, అక్కడ మనం పే చేసి బ్యాగ్ మనం లాకర్లో పెట్టుకోవచ్చు. నేను ఎంత పే చేశాను నాకైతే గుర్తులేదు, 50 రూపీస్ అంత పే చేశాను మామ. అండ్ ఒకవేళ DS-160 ఫామ్లో ఏమైనా చేంజెస్ ఉంటే మనం మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందే పంపిస్తారు మామ. ఆ DS-160 ఫామ్లో చేంజెస్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే చేస్తారు. సో నేను బ్యాగ్ తీసుకెళ్ళాను కదా, బ్యాగ్ అయితే లాకర్లో పెట్టేసిన తర్వాత వాళ్ళు నన్ను ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళమన్నారు. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళగానే ఒక లైన్ ఉంటుంది మామ, అక్కడ మనం వెళ్ళి లైన్లో నుంచోవాలి. ఆ తర్వాత అక్కడ ఉండే ఆఫీసరు మనల్ని గ్రూప్స్ గ్రూప్స్గా లోపలికి పంపిస్తారనమాట. ఎక్స్క్యూజ్ మీ, ఆ లైన్ ముందుకెళ్ళే కొద్దీ మనం వేరే రూమ్లోకి వెళ్తాం మామ. ఆ రూమ్లో మన DS-160 పాస్పోర్ట్ని బయటికి తీసి పెట్టుకోమంటారు వాళ్ళు. ఆ తర్వాత అక్కడ మన DS-160లో మనకి ఏమన్నా చేంజెస్ కావాలా లేదా అని కన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళని వెళ్ళి అడగొచ్చు మామ, వాళ్ళు చెక్ చేసి చెప్తారు. చేంజెస్ ఏమైనా కావాలంటే మళ్ళీ మనం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి చేంజ్ చేయించుకుని మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ముందుకు పంపించిన తర్వాత మనం వేరే రూమ్లోకి అయితే వెళ్తాము. ఆ రూమ్లో సెక్యూరిటీ చెక్ ఉంటుంది ఒకటి, ఆ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ముందుకు వెళ్తాము. దాని తర్వాత ఇంకో సెక్షన్ ఉంటుంది మామ, ఆ సెక్షన్లో మన DS-160 తీసుకొని వాళ్ళు చెక్ చేసి ఒక స్టాంప్ వేసిస్తారు దాంట్లో. ఆ తర్వాత మన పాస్పోర్ట్ తీసుకొని పాస్పోర్ట్ వెనకాల ఒక స్టిక్కర్ అంటిస్తారు మామ. ఈ స్టిక్కర్లోనే మొత్తం మన DS-160లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మన మెయిన్ ఇంటర్వ్యూలో కూడా ఈ స్టిక్కర్ స్కాన్ చేసుకొని దీన్ని బట్టే మన క్వశ్చన్స్ అడుగుతారు వీసా ఇంటర్వ్యూలో. సో పాస్పోర్ట్ పైన ఆ స్టిక్కర్ అంటించేసిన తర్వాత మళ్ళీ మనం వేరే సెక్షన్కి వెళ్తాం మామ. ఆ సెక్షన్ దగ్గరే మెయిన్ కౌంటర్స్ ఉంటాయన్నమాట. సో మళ్ళీ ఆ కౌంటర్స్ ముందు లైన్ జాయిన్ అవ్వాలి. సపరేట్ కౌంటర్స్ ఖాళీ అయ్యకుంది మనల్ని ముందుకు పిలుస్తూ ఉంటారనమాట. సో మనం ఏదో కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీసర్ ఉంటారు మామ. మెయిన్ ఆ కౌంటర్ దగ్గర ఒక కన్సెంట్ ఉంటుంది, ఆ కన్సెంట్ మనం చదవాలి. చదివిన తర్వాత మన DS-160 అండ్ పాస్పోర్ట్ అడుగుతారు వాళ్ళు. DS-160 అండ్ పాస్పోర్ట్ ఇచ్చేసిన తర్వాత మనల్ని ఫోటో తీసుకుంటారు మామ. మన వీసా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకవేళ వీసా ఇంటర్వ్యూ అప్రూవ్ అయిపోతే వీసా స్టాంపింగ్లో ఈ ఫోటోనే వస్తుంది మనకి. ఆ తర్వాత మన బయోమెట్రిక్స్ తీసుకుంటారు మామ. ఫస్ట్ మన లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్ పెట్టమంటారు, దాని తర్వాత మన రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ పెట్టమంటారు, అండ్ ఆ తర్వాత మన 2 థంబ్స్ పెట్టమంటారు స్కానర్ పైన. సో దీంతో మన బయోమెట్రిక్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఈ ఆఫీసర్ కూడా DS-160 పైన ఇంకో స్టాంప్ వేస్తాడు మామ. మొత్తం 2 స్టాంపులు వస్తాయి మన DS-160 ఫామ్ పైన. మన మెయిన్ వీసా ఇంటర్వ్యూ వెళ్ళేటప్పటికి ఈ DS-160 తీసుకెళ్ళాలి మామ. సో ఇంతటితో మొత్తం బయోమెట్రిక్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో దీని తర్వాత మనం బిల్డింగ్ అనేది ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇది మా చెన్నై కాన్సులేట్లో ప్రాసెస్. చెన్నై కాన్సులేట్లో నార్మల్గా కొంచెం లెంతీ ప్రాసెస్ మామ. నార్మల్గా హైదరాబాద్ అండ్ ఢిల్లీలో అయితే మెట్రో స్టేషన్స్లోనే ఓఎస్సీ ప్రాసెస్ అయిపోతుంది. మా ఫ్రెండ్ది ఢిల్లీ శివాజీనగర్ మెట్రో స్టేషన్లో అయింది మా ఓఎఫ్సీ, 5 మినిట్స్లో అయిపోయింది కరెక్ట్గా. నాకు చెన్నైలో దగ్గర దగ్గర 1 అవర్ పట్టింది. సో ఇది మామ మన US వీసా బయోమెట్రిక్ ప్రాసెస్. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి.